కృష్ణగారంత మంచోడు బంగారన్న కూడా అంతే మంచోడు కాకపోతే అన్నయ్య మర్చిపోయాడంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 3.5 ఏళ్ళే ఆ బంగారన్న ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చి 2 ఏళ్ల పాటు కరోనా వచ్చింది ప్రజలు అల్లాడిపోయారు భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వేలాది మంది లక్షలాది మంది చచ్చిపోయారు ఏది ముందు ప్రయారిటీ కావాలి అన్న నువ్వే తెలుసుకో జగన్ మోహన్ రెడ్డి గారు ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలి ఈ కరోనాను పక్కన తొయ్యాలి ఆ తర్వాతే అభివృద్ధి అయినా మరొకటైనా సమాజమైనా లక్షలాది కోట్లాది మంది ప్రాణాలు కాపాడాడు దానికి 2 ఏళ్ళు పైన పట్టింది అది మీరు తెలుసుకోవాలి బంగారన్న ఇంకెంత టైం ఉంది 1.5 ఇయర్ ఆ 1.5 ఇయర్ ఏం చేశాడో మీరు తెలుసుకన్నా నాడు నేడు గాని మరొకటి గాని ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు కరోనా ఇంపార్టెంటా నంది అవార్డులు ఇంపార్టెంటా ఒకటి మీరే తెలుసుకోండి దానికి ఎక్కువ టైం కేటాయించాడు ఇప్పుడు చెప్పారు ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వం అనుకూలంగా నందుపించుకుంటున్నారు అన్నట్టు ఇందే ఉందన్నమాట ఇంతవరకు నంది అవార్డులు ఇవ్వరా ప్రకటించలా అది ఇచ్చుంటే ప్రకటించుంటే అవి అన్యాయంగా ఉంటే మీరు ఈ మాట మాట్లాడొచ్చు మీకు హక్కు ఉంది కృష్ణ గారి బ్రదర్గా కాకుండా పద్మాలయ అధినేతగా కానీ ఒక పెద్ద మనిషిగా ఒక పొలిటీషియన్ గా ఒక గుడ్ పర్సన్ గా మీకు హక్కు ఉందన్న తొడగి మేము ఇవ్వలా ఎందుకు ఇవ్వలేదంటే కరోనా